అలాగే ఇప్పుడు దీపావళి నుంచి మూడు గ్యాస్ బండలు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు సార్? మూడు గ్యాస్ బండలు ఇస్తారు, ఆర్టీసీలు మహిళలకు ఆర్టీ ఉచిత ప్రయాణం ఇస్తారు. ఇవన్నీ కూడా వన్ బై వన్ జరుగుతూనే ఉన్నాయి. సూపర్ సిక్స్లో నాలుగు వరకు జరిగినాయి, ఈ రెండు కూడా జరిగిపోతాయి. జగన్ గారు ఏమంటున్నారు అంటే, నేను వచ్చిందంటే ఇప్పటికి మీకు అమ్మ ఒడి కానివ్వండి, ఇవన్నీ మేము ఇచ్చేవాళ్ళము, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మొత్తం మీకు లాగేసుకుంటాడు మీ దగ్గర అనేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు కదా సార్ జగన్, దాని గురించి మీరేమంటారు? ఎవరు లాగేసుకున్నారో జనాన్ని తెలుసు, అందుకే అండి 11 సీట్లతో కూర్చోబెట్టింది. కాబట్టి లాగేసుకునే వాళ్ళు ఎవరు, ఇచ్చేవాళ్ళు ఎవరు, జనానికి తెలుసు. ఆయన చేసే పరిపాలన ఏ విధంగా ఉందో, వీళ్ళు ఏ విధంగా చేశారో చూస్తూనే ఉన్నారు. 13 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాడు, ఇంకో 13 లక్షల కోట్లు అప్పులు చేసేవాడు, ఈ రాష్ట్రాన్ని ఎవరికోడు అమ్మేసేవాడు. కాబట్టి ఏంటంటే, ఈయన ఏ అప్పులు చేయకోకుండా ఏం చేయకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్లు చేసుకొస్తున్నాడు. అమరావతికి కూడా 15,000 కోట్లు తీసుకొచ్చాడు కేంద్రం నుంచి, పోలవరాన్ని తీసుకొచ్చినాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. మొన్నటిదాకా ఎందుకు జరగలే? అంత పెద్ద ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు, ఇప్పుడు అది మొత్తం రిపేర్లు చేపిస్తున్నారు, మొత్తం చేపిస్తున్నారు మరమ్మతులు. మరి ఇవన్నీ జరుగుతున్నాయి, డెవలప్మెంట్ జరుగుతుంటే ఒక దార్శనికుడికినో దరిద్రుడికి ఉన్న తేడా ఇదే మరి మనం తెలుసుకోవాల్సిన విషయం. ఒక్కొక్క మేము ఇచ్చిన సిక్స్ కూడా ఒక్కోటి అన్నీ అమలుపరచుకుంటూ వస్తున్నాం, చాలా పారదర్శకంగా ఇస్తున్నాము. రేపు దీపావళి నుంచి గ్యాస్ బండ్లు కూడా ఇచ్చే కార్యక్రమం పెట్టాం, ప్రతి కార్యక్రమం కూడా పారదర్శకం. అంతేగాని వాళ్ళ పీకి వీళ్ళకి వీళ్ళ పీకి ఆడ చేసే పని కాదు. ఎవరి భూ అక్రమలు కానీ ఎక్కడైనా ఒక్కడ చూడండి, ఎక్కడన్నా ఒకటి నిరూపించండి. వీళ్ళకి మళ్ళీ మేము ఋషికొండ ప్యాలెస్లో కట్టుకుని బొంబాయి షో చేయము, మేము చేసేది చేసి చూపిస్తాం, పని చేసి చూపిస్తాం, ఆ పని ప్రకారం వెళ్తాం, పద్ధతి ప్రకారం ఒక స్టెప్ బై స్టెప్ జరుగుద్ది. ఒకరోజు అన్నం కూరలు అని ఒకటే ఒకటి తినగలుగుతాడా? స్టెప్ బై స్టెప్ వస్తున్నాము, ప్రజలు ఏం ఆవేదన చెందవసరదు, అన్నీ సక్రమంగా చేసి చూపిస్తాం. నెత్తి మీద 13 లక్షల కోట్లు అప్పు ఉంది, 13 లక్షల కోట్లు అప్పుకు వడ్డీయే కడతాడా? ఏ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాడా? చూడండి, ఆలోచించుకోండి. దీపావళి నుంచి కూడా ఉచితంగా మూడు గ్యాస్ బండలు ఇస్తాము సంవత్సరానికి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దాని గురించి మీరేం చెప్తారు? చాలా మంచి పరిణామం, ఎందుకంటే ఈరోజున మధ్యతరగతి ప్రజల్లో ఆ రోజుకి గ్యాస్ అయిపోయే టయానికి డబ్బులు ఉండవు. అది 2020 తారీఖు అయిపోతుందో తెలియదు, 20వ తారీఖు అయిపోతుందో తెలియదు. జీతాల మీద బతికే వాళ్ళు కానీ, పనులు చేసుకునే వాళ్ళు కానీ, వారాంతంలో పనులు డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ, మధ్యలో గ్యాస్ అయిపోతే 1000 రూపాయలు పెట్టి కొన్ని స్తోమతలు, మధ్యతరగతి ప్రజలు 80% ఉన్నారు. ఆ 80% ప్రజలకు న్యాయం చేయాలంటే ఏంటంటే, వీళ్ళు బ్యాస్ బుక్ చేసిన వెంటనే కంపెనీలకి గవర్నమెంట్ డబ్బులు వేస్తుంది కాబట్టి 3 బండ్లు అంటే ఒక బండ్లు వచ్చేపాటి 2 నెలల 30 రోజులు 2 నెల 15 రోజులు వస్తుంది. అంటే 6 నెలల పాటు గవర్నమెంట్ ఆదుకుందంటే మిగతా టైంలో సొంతంగా వాళ్ళు కొనుక్కొని దీపం పథకం కూడా చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది. అదే గతంలో భవన కార్మికులకి పని దొరికేదే, ఇప్పుడు దొరకలేదా? ఇప్పుడు దొరుకుతున్నాయంటారా? ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఇసుకను ఫ్రీ చేశారు కాబట్టి కొంచెం అప్పుడు మీద కొంచెం బెటర్.